సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రముఖ మానసిక నిపుణుడు శ్రీ వీరేందర్ గారిచే పరీక్షపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా వైద్యాధికారి రవికాంతరావు, ఆర్డీఓ అనంతరెడ్డి, ఏసీపీ మహేందర్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. వెరీ గుడ్. బిఫోర్ ఐ ఆస్క్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ కృష్ణ భాస్కర్ గారు, లెట్ మీ ఆల్సో థ్యాంక్ ఆల్ మై టీచర్స్. ఇంతకుముందే మన ఆడియో గారు చెప్తున్నారు ఏంటంటే, ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే. వాళ్ళందరికీ కమిట్మెంట్ ఎక్కువగా ఉంటుంది, ఉత్తమ ఫలితాలు సాధించడానికి వాళ్ళు పైకి ఎదుగుతున్న కొద్దీ ఎక్కువ కష్టపడతారని. నేను కూడా కేజీ నుంచి గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని గవర్నమెంట్ స్థాయిలో ఉండే అన్ని యూనివర్సిటీలో నేను చదువుకోవడానికి అవకాశం కలిగింది. ఇదంతా కూడా గవర్నమెంట్ టీచర్స్ యొక్క వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళు నా పట్ల చూపించిన వాత్సల్యం, నా పట్ల చూపించిన వాళ్ళుగా నేను ఒక మీ అందరికీ సీనియర్గా కూడా ఈ రోజున ఇక్కడికి రావడం, మీ అందరినీ చూసడం చాలా సంతోషంగా ఉంది. మీరు ఈ సెషన్ అయిపోయి మీరు మళ్ళీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే సమయానికి మీరు చాలా కీలకమైన కొన్ని అంశాలు, అంటే మీరు ఎన్నో రోజుల నుంచి స్కూల్కి వెళ్తున్నారు, టీచర్లు అందరూ కూడా మీకు ఎంతో కమిట్మెంట్తో మీకు విద్యను అభ్యసిస్తున్నారు, మీరందరూ నేర్చుకుంటూ ఉన్నారు కూడా. ఆల్రెడీ నేర్చుకున్న వాటిని ఇంకొంచెం ఎఫెక్టివ్గా మనం ఎలా నేర్చుకోవచ్చు, భయాలు సందేహాలు ఉంటే కనుక వాటిని ఎట్లా మనం ఓవర్కమ్ కావచ్చు అనే విషయాల గురించి మనం ఈ రోజున నేర్చుకుందాం. ప్రధానంగా విద్యార్థులకు ఉన్న మేజర్ సమస్య ఏంటంటే ఏకాగ్రత, అంటే చదువుకునేటప్పుడు ఎన్నో ఆలోచనలు మనని డిస్టర్బ్ చేయడానికి, డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాయి. అట్లా డిస్ట్రాక్ట్ కాకుండా ఏకాగ్రత యొక్క స్థాయిని పెంచడానికి మనం ఈరోజు కొన్ని పద్ధతులు కూడా నేర్పిస్తాను. అది చాలా పవర్ఫుల్, ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోటాల కోట్ల మంది నేర్చుకున్న అంశాలు అవి. ఆ రోజు ఈ రోజున మీకు అందుబాటులోకి తీసుకురావడానికి నేను ఇక్కడికి వచ్చున్నాను. విద్యార్థులకు మార్కులు ఎక్కువ వస్తాయని ఒక అపోహ ఉంటుంది. మేబీ మార్కులు రావచ్చు ప్రైవేట్ స్కూల్లో చదివిన విద్యార్థులకు, కానీ అంత మాత్రాన గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులు తక్కువ కాదు. ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో ఉన్న అత్యున్నత స్థాయిలో పదవిలో ఉన్న అందరూ, దాదాపుగా అందరూ కూడా ప్రభుత్వ స్కూల్లో చదువుకొని గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని ఈ స్టేట్లో కానీ దేశంలో కానీ అత్యున్నత పదవులు పొందిన వాళ్ళందరూ కూడా ఎక్కువ మటుకు ప్రభుత్వ స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థులే ఉంటారు. ఆ అంశాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోరు. ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండరా అంటే ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి మార్క్స్ ఎక్కువ వస్తాయి, ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చే వరకు క్రమక్రమంగా తగ్గిపోతుంటారు. అదే గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకున్న విద్యార్థులు 10th క్లాస్ వరకు మార్కులు తక్కువ వచ్చినా కానీ హయ్యర్ స్టడీస్కి పోతూ ఉంటే వాళ్ళ యొక్క కమిట్మెంటు, వాళ్ళ యొక్క కేపబిలిటీ ఇవన్నీ ఎక్కువ కష్టపడే తత్వం ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్ చదివే విద్యార్థులకు అన్నిటికీ అలవాటు పడతారు కాబట్టి కష్టపడే తత్వం ఎక్కువ ఉంటుంది. ఫ్యూచర్లో వాళ్ళు మంచి ర్యాంకులు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏదైతే చెప్పానో ఇది నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను. ఇంకా ఎడ్యుకేషన్కి సంబంధించి మన పెద్దలు చాలా మంది ఉన్నారు కాబట్టి వారు చెప్పే అంశాలను జాగ్రత్తగా మీరు విని నోట్ చేసుకొని ముందు ముందు అవి ఫాలో కావాలి మీ లైఫ్లో చాలా. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తోటి చెప్తారు కాబట్టి అవన్నీ ఫాలో అయితే భవిష్యత్తులో మీరు తప్పకుండా మంచి ఉజ్వల భవిష్యత్తు పొంది గొప్ప విషయం చెప్తున్నాను. థ్యాంక్ యూ.